తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం మన్యంపరిపాలెం గ్రామం. ప్రమాదవశాత్తు రెండు గృహాలు పూర్తిగా కాలిపోయిన వారికి జగ్గంపేట ప్రెస్ క్లబ్ తరఫున నూతన వస్త్రాలు, స్టీల్ సామాన్లు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి జగ్గంపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అడప వెంకట్రావు హాజరై బాధిత కుటుంబాల వారికి చేతుల మీదుగా అందచేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ అగ్ని ప్రమాదంపై మన నాయకులందరూ స్పందించి సహాయం చేయడం, సమాజంలో సామాజిక బాధ్యతలు వహించవలసిన రిపోర్టర్లు కూడా ఈ ప్రమాదంపై నేను పిలుపునివ్వడం, వారి వెంటనే స్పందించి ముందుకు రావడం, వారికి తీసుకొచ్చి ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు బోరెంట్ల కుమార్ పాల్, ఈనాడు విష్ణు, ఎన్టీవి సూర్యబాబు, సాక్షి సాగర్, ఆంధ్రభూమి సుధాకర్, ఏపీ 24 రామకృష్ణ, 99 వాసు, 19 న్యూస్ వెంకటరత్న, కేసీఆర్ భాస్కర్ రావు, సిటీ కేబుల్ అప్పన్నదొర, విద్యుత్ వెంకటరత్నం, రాజ్ న్యూస్ మణి, ఏబీసీ న్యూస్ పండు, ఆర్డీఐ యాక్ట్ వల్లికన్, ప్రేమ్ ప్రసాద్, రమ్య, ఋషిరామ్, ఆంజనేయ పాల్, కుమార్ స్వామి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు పాల్గొన్నారు. కుటుంబాలు వేసిన పట్టాయి. దాని మీద మన నాయకులందరూ కూడా స్పందించి చేయక నష్టం ఉన్నారు ఇవ్వడం జరిగింది. అలాగే సమాజంలో సామాజిక బాధ్యత వహించవలసిన రిపోర్టర్లు కూడా ఈ కార్యక్రమంలో భాగస్థులు కావాలనే సంకల్పంతో నేను పిలిపివ్వటం, మన సోదరులందరూ కూడా తలకొంచెం సాయం చేయటం, దాన్ని తీసుకొచ్చి వీళ్ళకి అందజేయటం జరిగింది. అలాగే మనం పత్రికాముఖంగా ఏం జరిగినా బయటికి వివరించడమే కాకుండా అక్కడ వచ్చిన సమస్యని పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు ప్రభుత్వంతో కానీ నాయకులతో కానీ సహకరించాల్సిన అవసరం ఉంది. అది ఏ మేరకు జరగకపోయినా దాన్ని అడిగి వాళ్ళకి అప్పగించేలా చూసే బాధ్యత సమాజానికి, అలాగే ప్రభుత్వానికి, వారధి లాంటి ప్రెస్ క్లబ్ సోదరులందరూ కూడా దీన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పంతో ఇవాళ ఈరోజు మీ అందరూ నాకు ఇచ్చిన సహకారంతో ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం చేయటం జరిగింది. ఇక ముందు కూడా సాధ్యమైనంత వరకు మన వాళ్ళు ఈ ఇంటికి ప్రభుత్వం ద్వారా కానీ లేకపోతే వేరే విధంగా కానీ సహకారాలు ఏమైనా అందుతున్నాయో ఆ కుటుంబాన్ని నిలబెట్టాల్సిన బాధ్యతలో వాళ్ళు ఆ బాధ్యత ఎంతవరకు నిర్వర్తిస్తున్నారో దాన్ని కూడా గుర్తు చేసి వాళ్ళకి న్యాయం జరిగేలా చూడాలని మన అందరూ కూడా సహకరించాలి. ఇవాళ ఇక్కడ రావడం జరిగింది. ప్రభుత్వం కూడా కోరేది ఒకటే, తక్షణ సహాయం ఏదైతే ఉందో దాన్ని బాధితులకు అందించాల్సిన అవసరం మనకు ఉంది కాబట్టి దాన్ని అధికారులు చిత్తశుద్ధితో తీసుకుని ఈ కార్యక్రమాన్ని వాళ్ళకి అండగా చేసి ప్రస్తుతానికి తాత్కాలికంగా ఉండటానికి ఏదైనా అవకాశం కల్పించి పక్కా గృహ నిర్మాణం జరిగేలాగా సహకరించాలని ట్రస్ట్ తరపున